पार्टी కొవ్వొత్తుల తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రం మత్తు పదార్థాలకు కేంద్రంగా మారిందని ఆరోపిస్తూ శుక్రవారం హిమని సెంటర్లోని గాంధీ బొమ్మ వద్ద కొవ్వొత్తుల తో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా పార్టీ నాయకులు మస్తాన్వలి లింగంశెట్టి ఈశ్వరరావు ఉస్మాన్ మాట్లాడారు. మత్తు పదార్థాల కారణంగానే మహిళపై దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం స్పందించి మత్తు పదార్థాలను అరికట్టి యువతని కాపాడాలని ఆకాంక్షించారు. राष्ट्र मत पदार्थाल की मरी मुख्य गंजाई की प्रधान केन्द्र मारपोई गुंटूर नगर युवत पेड़दारी पड़ती पैस्थिंद रेजल कम युवत गंजाई मत बास मारी मूड हत्यलों रात्रि जरिए गुंटूर नगर प्रजुसारी उल्कि पड़ा भारत देश गंजाई एक् वस्तान प्रधान केन्द्र आंध्र प्रदेश मैं उत्तरांध्र चुम चला दुरद अर्थंका जगन्मोहन रेडी गार वपड़ी राष्ट्र में गंजाई एंकू जो अट्ला देश में विदेश मत पदार्थ गुजरात मुद्रा पोर्टे एनकोनाई अटे भारत देश में युवत राष्ट्र में उठानी युवत विद्यार्थुल पथक प्रकार బలహీనులను చేసేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఒక కుట్ర జరుగుతా ఉంది. అటు నరేంద్ర మోడీ గారు అటు జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఈ యొక్క మత్తు పదార్థాలకు ఒక రాజకీయ నాయకుల ముసుకులో మరి నకిలీ మరి మత్తు పదార్థాల వ్యాపారం జరుగుతా ఉంది. దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. ఇవాల మీరు చూస్తే ముగ్గురు వాచ్మెన్ని ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ ఒక వాచ్మెన్ని ఒక ఇద్దరు వాచ్మెన్ని అతి క్రూరంగా యువత మంజై మత్తు బానిసలకై హత్య చేస్తా ఉన్నారు. మీరు ప్రతి కాలేజీలో చూడండి, ఇవాల గంజాయి వ్యాపారం జరుగుతుంది. అది యువత మరి ముఖ్యంగా విద్యార్థినులు కూడా గంజాయికి బానిసకవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అందుకోసం ఈ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే దీని అంటేనే ఎంక్వైరీ చేసి ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుందో దీని మీద రిటైర్డ్ జడ్జి చేత ఎంక్వైరీ జరిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. గుంటూరు నగరంలో విద్యార్థులు నిజంగా 16 15 ఏళ్ల విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలకు బానిసలయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియక పెద్ద పెద్ద నేరాలు చేసేటువంటి పరిస్థితి. మళ్ళీ పరిస్థితిని అరికట్టాల్సిన పోలీస్ యంత్రాంగం మళ్ళీ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ గుంటూరులో రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు. వారు ఈ మత్తు పదార్థాలను విక్రయిస్తూ పిల్లల భవిష్యత్తుని చెడగొడుతున్నారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళ కాళ్ళలోకి తడవే తప్ప వాళ్ళకి సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఇచ్చేసుకొని ఇబ్బందులు పెట్టడమే తప్ప వాళ్ళని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది పోలీసుల యంత్రాంగానికి కూడా. మరి అలాంటి పరిస్థితిలో విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై వాళ్ళు తప్పుదోవ పడుతున్నారు. మరి దానికి ఎవరు తీర్చిదిద్దాలి? ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు పిల్లల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దాలి పోయి వాళ్ళు ఈ గంజాయి మత్తు పదార్థాలని విక్రయిస్తున్న వాళ్ళకి ప్రోత్సహిస్తూ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. గడిచిన 4 రోజులు చూసుకుంటే ముగ్గురు హత్యకు గురయ్యారు. మళ్ళీ ఆ పిల్లలు కూడా 16 17 ఏళ్ళు మైనర్లు. మరి ఆ పరిస్థితి ఎట్లా దాపురించింది? ఇప్పుడు దాకా గుంటూరు నగరంలో అట్లాంటి పరిస్థితి లేదు. అలాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ చర్యలు తీసుకోకుండా వారిని గుమ్మెత్తన అవుతేసింది. ఏమంటే మైనర్లు వాళ్ళని చూపించకూడదు అని చెప్పేసి ఒక కొట్టిపారేసినారన్నమాట. దీన్ని తక్షణమే కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేసింది ఒకటే, ఈ మత్తు పదార్థాలు ఎవరు విక్రయిస్తున్నారో వారిని అరెస్ట్ చేయాలి,
రాజకీయంగా ఎవరున్నా సరే వాళ్ళని ఉపేక్షించకుండా పోలీస్ యంత్రంగా వారి పని వాళ్ళు చేసుకోవాలని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా వాళ్ళకి ఆత్మ శాంతి కలగాలని చనిపోయిన వారికి ఆత్మ శాంతి కలగాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మసనాల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు క్యాండిల్ ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది।